జై వాసవి. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మిషన్ టుడే నిత్య వార్తా సమాహారానికి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు: విజయవాడ ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి వాసవియన్ గ్రంథి కాంతారావు 5 లక్షల విరాళం. ప్రతికూల పరిస్థితుల్లోనూ కొత్త క్లబ్బుల జోరు. ఆర్థికంగా చితికిన చిరు వ్యాపారులకు వాసవి చేయూత చెక్కుల అందజేత V107A రిపోర్ట్. విజయవాడ ప్రాంతీయ కార్యాలయం నిర్మాణానికి వాసవియన్ గ్రంథి కాంతారావు 5 లక్షల విరాళం ప్రకటించారు. విజయవాడలో శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్న వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తొలి ప్రాంతీయ కార్యాలయానికి క్రేన్ సంస్థల అధినేత వాసవియన్ గ్రంథి కాంతారావు, గ్రంథి లక్ష్మీ హైమావతి దంపతులు 5 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ప్రాంతీయ కార్యాలయంలో లిఫ్ట్ సౌకర్యం కల్పించేందుకు వినియోగిస్తారు. క్రేన్ ఒక్కపొడితో ప్రసిద్ధి చెందిన క్రేన్ గ్రూప్ చైర్మన్ గ్రంథి కాంతారావు వాసవి సేవా ఉద్యమంలో ఉన్నారు. ఆయన వాసవి క్లబ్ గుంటూరు గ్రేటర్ క్లబ్ నందు సభ్యులు. అక్టోబర్ 2వ తేదీన మన అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ తిరువీధి వేణుగోపాల్ గారు గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా గుంటూరులో గ్రంథి కాంతారావు గారిని కలిశారు. విజయవాడలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రాంతీయ కార్యాలయం నిర్మాణ పనుల పురోగతిని ప్రస్తావించారు. గత 9 నెలల నుంచి అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ తిరువీధి వేణుగోపాల్ గారు చేపట్టిన వివిధ కార్యక్రమాలను గ్రంథి కాంతారావు అభినందించారు. మొదటి నుంచి వాసవి సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న గ్రంథి కాంతారావు గారు ఇటీవలే వాసవి చేయూత పథకానికి 1 లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. తెలుగువారికి, ఆపై ఇతర రాష్ట్రాల వారికి ఒక్కపొడిని అలవాటు చేసిన క్రేన్ బ్రాండ్ వ్యవస్థాపకులు గ్రంథి సుబ్బారావు గారు. కీర్తిశేషులు అయ్యాక వారి కుమారులు గ్రంథి కాంతారావు గారు క్రేన్ గ్రూపు సంస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన గ్రంథి కాంతారావుకు అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ తిరువేది వేణుగోపాల్ గారు కృతజ్ఞతలు తెలిపారు. కాగా V204A జిల్లా నుంచి ప్రాంతీయ కార్యాలయానికి ఇది 5వ విరాళం. ఇప్పటికే 3 రూముల నిర్మాణానికి ఒక్కొక్క దానికి 2 లక్షల రూపాయల చొప్పున, బోర్డు రూమ్ నిర్మాణానికి 3 లక్షల విరాళాలు ఇప్పటికే జిల్లా గవర్నర్ వాసవియన్ కొళ్ళపూడి కళ్యాణి సేకరించగా, ఇప్పుడు లిఫ్ట్ సౌకర్యానికి 5 లక్షల రూపాయల విరాళం నవీకరణ చేయగలిగారు. V204A జిల్లా గవర్నర్ను అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కొత్త క్లబ్బుల జోరు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నెట్వర్క్లోకి కొత్త క్లబ్లు చేరుతుండటంతో సంస్థ బలోపేతం అవుతుంది. అక్టోబర్ 5వ తేదీ వరకు అందిన సమాచారం ప్రకారం ఈ సంవత్సరం 162 కొత్త క్లబ్లు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నెట్వర్క్కు జతకూడాయి. 11,406 మంది కొత్తగా సభ్యత్వం పొందారు. ఈ సంవత్సరం జనవరి 1వ తేదీనే కొత్తగా 136 కొత్త క్లబ్లు అవతరించగా, ఆపై గత మార్చి నుంచి 6 నెలలుగా కోవిడ్ కారణంగా అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయినప్పటికీ 26 కొత్త క్లబ్లు ఏర్పడటం విశేషం. ఏ స్వచ్ఛంద సంస్థకైనా దాని బలం 2 విషయాలపై ఆధారపడి ఉంటుంది: దాని శాఖలు, 2 సభ్యుల సంఖ్య. కొత్త క్లబ్ల అవసరం సంస్థను బలోపేతం చేయడంపై దూరదృష్టి గల మన అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ తిరువీధి వేణుగోపాల్ గారు పదవీ బాధ్యతలు చేపట్టక ముందే దీనిపై దృష్టి పెట్టారు. ప్రతి రీజనల్ చైర్మన్ తన పరిధిలో ఒక కొత్త క్లబ్ ప్రారంభించాలని సూచించడంతో రీజనల్ చైర్మన్లు పోటీపడి క్లబ్లు ఇవ్వడంతో 2020 జనవరి 1వ తేదీన 136 కొత్త క్లబ్లు ఆవిష్కరణ జరిగింది. దేశంలోనే స్వచ్ఛంద సేవా సంస్థలో ఒక్కరోజునే ఇన్ని కొత్త శాఖలు ఏర్పడటం రికార్డు కావడంతో VCIకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లభించింది. లాక్డౌన్, దాని తదనంతర పరిణామాలు లేకుండా ఉంటే కొత్త క్లబ్ల ఆవిష్కరణ ప్రపంచం కొనసాగి ఉండేది. కానీ ప్రభుత్వాలే అన్ని కార్యకలాపాలు స్తంభింప చేయడంతో కాస్త విరామం ఏర్పడింది. అయినా ఆ తర్వాత 26 కొత్త క్లబ్లు VCI స్రవంతిలో చేరాయి. ఇటువంటి నిస్తేజ వాతావరణ పరిస్థితుల్లో సైతం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థలోకి కొత్త క్లబ్లు రావడం సంస్థ పట్లతోటి ఆర్యవయస్సులలో విన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. కాగా ఈ సంవత్సరం కొత్తగా చేరే ప్రతి సభ్యుని వివరాలు తెలిపే VCI ఫార్మేట్ 1006, క్లబ్ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి వివరాలు తెలిపే ఫార్మేట్ 1010లో నమోదు చేయాలి అని అంతర్జాతీయ అధ్యక్షులు తిరువీధి వేణుగోపాల్ గారు స్పష్టంగా నిర్దేశించారు. దీంతో అన్ని లెక్కలు పక్కాగా ఉన్నాయి. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అప్డేట్ చేస్తున్నారు. దీని ప్రకారం ఇప్పటి వరకు 2020లో 162 కొత్త క్లబ్లు ఏర్పడ్డాయి.
11,406 మంది కొత్త సభ్యులు అయ్యారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చరిత్రను పరిశీలిస్తే గత 10 ఏళ్లలో ఏడాదికి సగటున ఏర్పడిన కొత్త క్లబ్బులు కేవలం 195 కాగా, ఈ సంవత్సరం COVID-19 వ్యాప్తి కారణంగా కార్యకలాపాలు పరిమితమైన నేపథ్యంలో కూడా 162 కొత్త క్లబ్లు ఏర్పడటం మంచి పురోగమనంగా భావిస్తున్నారు. వాసవి మిషన్ టుడే యూట్యూబ్ న్యూస్ ఛానల్ ని ప్రతి ఒక్కరు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ ని సపోర్ట్ చేస్తూ మీ వంతు సహకారం అందిస్తూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆర్థికంగా చితికిన చిరు వ్యాపారులకే అందిన చేయూత చెక్కులు. కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులైన ఆర్యవైశ్యులను వాసవి చేయూత చెక్కుల పంపిణీ V107A జిల్లాలో పూర్తయింది. 29 క్లబ్బుల పరిధిలోని చిరు వ్యాపారులకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన 290,000 రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు జిల్లా గవర్నర్ వాసవియన్ కలికోట శ్రీనివాస్ తెలిపారు. రామప్ప, కాటారం, పెద్దపల్లి, కరీంనగర్, జంబికుంట, మంచిర్యాలలో ఆర్యవైశ్యులైన చిరు వ్యాపారులు ఈ ఆర్థిక సహాయాన్ని అందుకున్నారు. వీరిలో ఎక్కువ మంది చిరు వ్యాపారులైన చాయ్ బడ్డీ, గిర్నీ మిక్సీ, పాన్ టేల బండిపై పాన్ అమ్మకం చేసేవారే ఎక్కువగా ఉన్నారు. పథకం ఉద్దేశమే ఆర్యవైశ్యుల చిరు వ్యాపారులను సాయం చేయడం, కాబట్టి వీరిలో పేదవారిని చూసి లబ్ధిదారులుగా ఎంపిక చేశామని గవర్నర్ వాసవియన్ కలికోట శ్రీనివాస్ చెప్పారు. జిల్లాలోని ఐఈసీ ఆఫీసర్లు, వాసవియన్లు సిరిపురం రాజేష్, అవునూరి శివలీల, కటకం హరీష్, పవిత్రం శ్రీనివాస్, ముక్తా శ్రీనివాసుల ద్వారా చెక్కుల పంపిణీ జరిగింది. జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా మరి కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలామంది నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలు వ్యాపారంతో తమ జీవితాలను సాగించుకునే వాళ్ళు, వాళ్ళ వ్యాపారాలు కూడా కొంతమంది నడుస్తున్న వారి మూసివేయబడ్డాయి. వ్యాపారం లేని వాళ్ళ పరిస్థితి, వాళ్ళ జీవన శైలి గణనీయంగా మారిన పరిస్థితుల్లో, ఈ గడ్డు పరిస్థితులలో వాసవి క్లబ్ వారికి చేయూత ఇచ్చే పథకంలో భాగం, చేయూతనిచ్చే కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ అధ్యక్షులు తిరుమేది వేణుగోపాల్ గారు చేయూత అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారికి అందించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మంచిర్యాలలో జరిగిన వేదిక మీద వాసవి క్లబ్ మంచిర్యాల నుంచి ఒకరికి, వనిత నుంచి ఇద్దరికి, అలాగే నస్పూర్ నుంచి ఒకరికి, నలుగురికి, మొత్తం 40,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇంతటితో నేటి వార్తా సమాహారం ముగింపు. రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.